ఇక్కడ ఏమేమి రాశారు చూడరా నాయన, ఫస్ట్ ఇక్కడ ఉంది చూడు. ఒకవేళ చనిపోయినా ఏమైనా జరిగినా అటు మంచి ఇటు మంచి మధ్యలో క్యారెక్టర్ ఉందండి. ఇక్కడ ఈ రోజు ఇప్పుడైతే మనం మనాలిలో కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం మన కార్లో. అది విజయ్ అండ్ మనతో పాటు విజయ్ బ్రో అండ్ అలాగే అనిల్ బ్రో, వీటితో పాటు మోహన్ బ్రో కూడా వస్తున్నారు. ఇవి గాలి అయితే బాగా వస్తుంది. అదిగో బ్రోస్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు కార్ కీ కోసం. ముందుగా అయితే మేము సోలాంగ్ వ్యాలీకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి రూతాంగ్ పాస్ కి వెళ్లే దారిలో అయితే ఉంది. అక్కడైతే స్నో స్పోర్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. పారాగ్లైడింగ్, జెట్ స్కై అండ్ అలాగే పెద్ద బాల్లో మనుషులకి తొలిస్తారు కదా అదొకటి, స్కేటింగ్ కూడా ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు అండ్ అలాగే మనకి రెంట్ కూడా ఇస్తారు. స్కేటింగ్ నేర్పించడానికి ఇక్కడ కొన్ని కంపెనీలు ఈ ఒక 2-3 నెలలు అయితే ఇక్కడే ఉంటాయంట. మరి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ట్రాఫిక్ జామ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది సోలాంగ్ వ్యాలీ వెళ్ళే రూట్లో. అయితే మన కార్ ఎక్కడో వెనకాల ఉంది, నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను ముందుకి. అదే రేపు మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి షూలోకి. వెరీ హర్టింగ్, చాలా బాధగా ఉంటుంది. అంటే బాధ అంటే ఫ్రీజ్ అయిపోతాయి కాళ్ళు, లెగ్స్ అన్నీ కూడా. ఆకలిగా ఉంది, ప్రస్తుతానికి ఫుడ్ అయితే ఏం తింటలేదు. స్ట్రింగ్ తీసుకున్నా, స్ట్రింగ్ తాగుతున్నా. మన కారుకు అయితే ఇంకా పార్కింగ్ అయితే దొరకలేదు. సోలాంగ్ వ్యాలీ దగ్గర అయితే ఉన్నాం. కారు అయితే అక్కడే ఉంది, ఇంకా ట్రాఫిక్లో ఉంది. ఇక్కడైతే ఆగాం ప్రస్తుతానికి. కారు పార్కింగ్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు అన్న. మేము ఈ లోపు అయితే పక్కన దిగి సరదా వీడియో అయితే తీసుకుందాం అని చెప్పి అయితే బయటకు వచ్చాం. బాగున్నా ఉంటది మంచి మస్తు ఉంటది. పళ్ళు తీయాక సార్ ఇసులేతోడా దూర రేరం. బుల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ చాలా బుల్స్ ఉన్నాయి. అమ్మా ఏమున్నాయి, అరే కాళ్ళు ఊరుకూరుకునే స్కిప్ అవుతున్నాయి అంట. మీకు ఇంకోటి చూపుతా, అరే లారీ బాబాయ్ రామాకు అప్పుడే. పడిపోయి సీకింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అందరూ పడిపోతున్నారు. వాళ్ళు మాత్రం బాగా వెళ్తున్నారు స్మూత్గా. మీరు కనుక మనాలి వస్తే సోలాంగ్ వ్యాలీ విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వీకెండ్స్లో మాత్రం వెళ్ళమాకండి. వీలైనంత వరకు వీక్ డేస్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2-4 అవర్స్ పైనే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇన్ కేస్ వీకెండ్లో వెళ్ళే లెక్క అయితే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరండి. ఇక్కడ దందాలంతా ఎక్కువ లేడీసే చేస్తున్నారు. అటు మంచి ఇటు మంచి మధ్యలో క్యారెక్టర్ ఉందండి. ఇక్కడ అన్నీ ఇప్పుడు తీయాలంటే ఇదంతా క్లియర్ అవ్వాలి. క్లియర్ అయ్యేదాకా దాని పరిస్థితి అక్కడే పాపం. ఏం చేస్తున్నావు అన్న? స్నో మ్యాన్ అమ్మ దిగిపోయింది అన్న నా కాలు. చా అన్న చేతులు ఫ్రీజ్ అవుతాలే. ఆల్మోస్ట్ 1/2 అవర్ నుంచి నడుస్తూనే ఉన్నాం. బెస్ట్ వ్యూ కోసం అయితే ట్రై చేస్తున్నాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మన కార్ ఎక్కడో ఉంది, మొత్తం బ్లాక్ అయితే చూడండి బాగుంది. ఈ ఒక్క ఆటో వల్ల వెనకాల మొత్తం నాగేరో చూడండి. ఆడు మాత్రం రిలాక్స్ ఇక్కడ ఆపి టీ తాగుతున్నాడు. షా కూర్చోగానే కూర్చో చూడండి ఎంత దిగిందో. అరే ఇది కూడా అలాగే దిగింది. వేడివేడిగా పకోడీ వేస్తున్నాడు, ఆనియన్ పకోడీ. వెయిట్ బాగా ఎక్కువ ఉంటా కదా నేను. అరే దిగిపోతుండే, నువ్వే చక్క తేలిగ్గా ఉంటావు.
వెళ్ళిపోతున్నావు. మొత్తం దిగిపోయిండు. ప్యానిక్ అవ్వద్దు అలా అప్పుడు, అలాంటప్పుడు అలాక్స్ రిలాక్స్ అంటమే. నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఇరుక్కుంది. మన మోహన్ బ్రో అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. కొన్ని కొన్ని సార్లు తప్పదబ్బా మన ట్రాఫిక్ మనమే క్లియర్ చేసుకోవాలి. మోహన్ భై ఆన్ ఫైర్. ఒక్కడు కూడా మాట వింటలేదు ఇక్కడ. ఇదిగోండి ఈ కారుడు తాళలేదు నా దగ్గర అంటున్నాడు. యువతల పక్క ఈ ఆల్టో 800 ఓడి పెట్టారు. ఇప్పుడు ఆ లారీ వెళ్తే కానీ మన కారు రాదు పైకి. దారి క్లియర్ చేయడానికి మా కష్టాలు చూసారా? మోహన్ భయ్య ఆన్ ఫైర్. ఎట్లయితేనే ఎట్టగలిగి ఫైనల్ గా 4 అవర్స్ కష్టపడి అయితే పైకి వచ్చాం. మేము ఇక్కడ దాకా రావడానికి కారణం ఒకరు విజయ్ అన్న డ్రైవింగ్ అయితే, ఇంకొకరు ఇదిగోడు మా సియాచిన్ వారియర్. ఈ లేకపోతే అసలు ట్రాఫిక్ క్లియర్ అయ్యేదే కాదు. ఇవన్నీ చూసారు కదా ఈ మూడు, ఈ పెట్రోల్ లారీలు కదన్నా, ఈ మూడు పెట్రోల్ డీజిల్ ఆర్ పెట్రోల్ లారీలు అయితే ఉన్నాయి ఇక్కడ. వాటి వల్లే ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిగోండి లాస్ట్ కి ఇక్కడ దొబ్బినాం మా బండిని. ఇక్కడైతే దొబ్బలేదు, పెట్టాం. అదే దొబ్బినా పెట్టినాం లాస్ట్ కి ఫైనల్ గా అయితే ఇక్కడ పెట్టినాం మా బండి. ఇక్కడైతే నువ్వు చెప్పాం. నెక్స్ట్ వచ్చేసి పారాగ్లైడింగ్ చేస్తా అన్నాడు అన్న. మరి నేను ఇంకో ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను ఊరిన ప్యానిక్ అయిపోతా, చూద్దాం ఏం జరిగిద్దో పైకి వెళ్ళాక. అన్న రెడీయా నువ్వు? రెడీ, డబుల్ ట్రిపుల్ ఫోర్ ఫుల్ రెడీ. నేను ఫోర్ ఫుల్ అంటే ఏంటన్న? అంటే 4 సార్లు కూడా రెడీ. 4 సార్లు? ఓకే. మరి ఇక చెలరేగిపోతాడంట అన్న. అన్న ఎలా చెలరేగుతాడో చూద్దాం పైకి వెళ్ళాక. సోలాంగ్ వ్యాలీ ఎంట్రన్స్ యాక్, వాడి పేరు యాక్. ప్రస్తుతానికి అయితే డ్రెస్ ఏం తీసుకోలేదు. ఇక్కడ అందరూ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు. మనమైతే నార్మల్ డ్రెస్తోనే వెళ్తున్నాం. మోహన్ అన్న అయితే వస్తున్నాడు. అన్నారా అన్న? ఏం చేద్దాం? ఇప్పుడైతే ఇక్కడ ఉన్న మొత్తం స్నో స్పోర్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా జారడానికి అయితే 200 అంట పర్ హెడ్కి. మేమైతే మాత్రం ఇద్దరం కలిపి 250 రూపాయలకే మాట్లాడి లాస్ట్లో వస్తారు చూడండి ఆ వీడియో. ఇక్కడైతే రోప్ వే సెంటర్ అని ఉంది. ఇక్కడ ఈ రోప్ వే సెంటర్ దగ్గర నుంచి అయితే చాలా దూరం అయితే లోపలికి అయితే తీసుకెళ్తుంది. అదైతే 700 అనమాట ఛార్జ్ వచ్చేసి. ఇదిగోండి ఇది చూసారా, ఇక్కడ ఉంది చూసారా, ఇది లాస్ట్ రోప్ వే సెంటర్ అనమాట. మనం ఆ చివరి రోప్ వే సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. అక్కడ నుంచి మొత్తం 4 స్టేషన్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ 4 స్టేషన్ దగ్గరికి వెళ్ళి రావడానికి 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే మస్ట్ అండ్ షూట్గా ట్రై చేయండి. నేనైతే ఎక్కలేదు దీన్ని, ఎందుకంటే మేబీ నేను ఎలాగో పారాగ్లైడింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, పారాగ్లైడింగ్ లాల తీసుకెళ్తారని చెప్పి అయితే ఎక్కలేదు. ఇదిగోండి ఇదంతా కూడా లోపల మ్యాపింగ్ అయితే ఇచ్చారు, రోప్ వే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందని చెప్పి. ఈ బెలూన్స్ ఉన్నాయి చూసారు, ఇదైతే కాస్ట్ వచ్చేసి 400 అనమాట. పైనుంచి దొల్లించుకుంటూ అయితే తీసుకొస్తున్నాడు. బాగుంది ఇదంతా కూడా. ఇదిగోండి ఈ రోప్ వే సెంటర్ బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఆ పై దాకా అయితే మేము ఇప్పుడైతే రోప్ వేలో వెళ్తాం, ఎందుకంటే పారాగ్లైడింగ్ చేయడానికి. పారాగ్లైడింగ్ అయితే 2 ఉన్నాయన్నమాట, ఒకటేమో షార్ట్ రైడ్, ఒకటేమో లాంగ్ రైడ్. షార్ట్ రైడ్ అయితే ఇక్కడ కింద ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూసారు పారాగ్లైడింగ్ అక్కడి నుంచి అనమాట. అదైతే 1000 రూపాయల నుంచి 1500 లోపే ఉంది. మేమైతే లాంగ్ అయ్యేది రోప్ వేలో తీసుకెళ్తారు, అదైతే 3500 రూపాయలు అన్నమాట. ఇప్పుడైతే పారాగ్లైడింగ్కి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దామండి. పారాగ్లైడింగ్కి పేపర్ అయితే ఏదో రాయాలంట, వెళ్దాం పదండి. ఏం జగదీష్ బ్రో, ఏ సంగతులు? పారాగ్లైడింగ్ చేస్తున్నావా?
ఏమేమి రాశారు చూడరా నాయన, ఫస్ట్ ఇక్కడ ఉంది చూడు. ఒకవేళ చనిపోయినా ఏమైనా జరిగినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, సంబంధం లేదు అంటారు. ఏందా ఏం చేసేయడానికి వచ్చినాం అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే సన్ గ్లాసెస్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. ఈ వైట్ కి ఎండ అంతా రిఫ్లెక్ట్ అయ్యి కళ్ళు అయితే మంటొస్తున్నాయి, బాగా పిచ్చ బ్రైట్నెస్ ఉంది. వైట్ కలర్ ని అంతా చూడలేకపోతున్నాం. అన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇదే మొత్తానికైతే చేసినా మస్తు ఉంటా, ఇంకోసారి చేసినా ఏం బాగలేదు. వర్తేనా 3500 వర్తేనా? దాన్ని వెళ్ళమంటాం మరి. ఇప్పుడు పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ప్యానిక్ అవ్వద్దు, కిందకి చూడొద్దు. ప్యానిక్ అయితే కనుక మనం ఈ కొండల్లో పడితే దొరకడానికి కూడా 2-3 డేస్ పట్టిద్ది. ప్యానిక్ అయితే అవ్వద్దు, ప్రశాంతంగా ఉండు, యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది, నువ్వు కింద చూడొద్దు అని చెప్పన్నాడు. స్టార్టింగ్లో గుంటలో అయితే జమ్మును పడ్డాం, అప్పుడైతే మాత్రం గుంటకాయ జమ్మని జారింది. ఆ తర్వాత అంతా బాగుంది. కానీ ఎట్లుండే మంచిగా ఇచ్చి పడేసినాం, మంచిగా కానీ పడేసినాం. కొంచెం టెన్షన్ అవుతుంది, షుగర్ ఉంటే మాత్రం కథం. అయితే మనం స్కిడో డైవ్ అయితే చేయబోతున్నాం. పైకి లాంగ్ అంట, ఇప్పుడు షార్ట్ రైడ్ అయితే కనుక 500 అంట, లాంగ్ రైడ్ అయితే 1000 రూపీస్ అంట. మనం అయితే ఇప్పుడు ఇది తీసుకున్నాం. అయితే మా అన్న 800 అడుగుతున్నాడు, 200 అడుగుతున్నాడు, మరి ఏం చెప్తారు చూద్దాం. भैया कैसा मजा आ गया? बहुत बहुत आ गया, फोटो भैया वाइन दे जैसा పైకైతే వచ్చాం. ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరమాట. మొత్తం మేము వచ్చిన 5 బళ్ళు తప్ప, సారీ 5 కాదు, ఈ 5 బైక్స్ తప్ప ఇంకే వేరే అయితే లేవు. సూపర్ ఉంది. వస్తున్నా బ్రో. ఇప్పుడైతే మళ్ళీ పైన కిందకైతే బయలుదేరా. చూడొచ్చు పైన అంతా అసలు జనమే లేకుండా భలే ఉంది, చాలా బాగుంది. డ్రైవింగ్ ఆఫర్ మనకంటే ఇప్పుడు మనం చేస్తాం. అతడు
आराम से इजी इजी फास्ट में चलना है, उसको जाने दो पहले। దప్పుతుందా ఆగిపోయింది ఆగిపోయింది ఇరుక్కుపోయింది రాంగ్ రూట్ లో వెళ్ళిండు. ఫైనల్లీ కంప్లీటెడ్, మంచిగా ఉంది, ఇది కూడా చేయొచ్చు. వర్త్ వర్మ వర్త్ చింటూకి చింటూకి మంచిలో చెప్పులు వేసారు చూడండి. ఆ పైనుంచి ఇక్కడ దాకా ట్యూబ్లో రావడానికి దోశ అంట, ఒక్కొక్కరు మనిషికి 200 అంట. మన మోహన్ అన్న ఎక్కడైనా బేరం ఆడతాడు, కా ముందు బేరం ఆడాడు, ఇద్దరు కలిపి 300కి మాట్లాడాడు. లాస్ట్కి 250 చేస్తాడు అన్న. అన్న మంచి మజా ఉన్నది అన్న నీ దగ్గర. ఇప్పుడైతే ట్యూబ్ ఎక్కేద్దాం. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ ఫుల్ టూర్ ప్లాన్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేను ఒక పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేసిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై.